జనాల్ని కేడర్ని మోసం చేస్తూ చంద్రబాబు ఆత్మవంచన రాజకీయాలలో మోసాలు రెండు రకాలుగా ఉంటాయి మొదటిది ఇతరులను మోసం చేయడం రెండవది తనను నమ్ముకున్న వాళ్లను మోసం చేయడం ఇక్కడ ఇతరులు అంటే జనాలను అన్నమాట ఏదో పద్ధతిలో జనాలను మోసం చేసి ఎన్నికల సమయంలో ఓట్లేయించుకుని గెలవడం ఇక రెండవ మోసంలో తనను నమ్ముకున్న వాళ్ళని అంటే సొంత పార్టీ వాళ్ళను కూడా భ్రమంలో నెట్టేయడం దీనివల్ల ఏమవుతుందంటే జనాలను నాలుగు రోజులు మోసం చేయగలిగిన పార్టీ వాళ్ళకి రెండో రోజే తెలిసిపోతుంది తమను కూడా మభ్య పెడుతున్నారని ఇదంతా ఎందుకంటే చంద్రబాబు నాయుడు వైఖరినే చెప్పుకోవాల్సి వస్తోంది తన చెప్పు చేతల్లో ఉండే ఎల్లో మీడియా ద్వారా జనాలను మోసం చేయగలిగినంతకాలం చేశారు ఎల్లో మీడియా మాత్రమే ఉన్న రోజుల్లో చంద్రబాబు మోసాలు బయటపడలేదు ఇప్పుడైతే ప్రత్యర్థి మీడియా కూడా మొదలైందో మెల్లిగా చంద్రబాబు మోసాలు బయటపడుతున్నాయి దాంతో జనాలలో ఆలోచన మొదలైంది ఇప్పుడు నడుస్తున్నది ఎల్లో మీడియా ప్రత్యర్థి మీడియా కాదు సోషల్ మీడియా కాలం దాంతో చంద్రబాబు జనాలను కాకుండా సొంత పార్టీనే మోసం చేయడం మొదలు పెట్టారు దీనికి తాజా ఉదాహరణ ఏంటంటే ఇండియా టుడే సీ వాటర్ సర్వేలో టీడీపీకి పదిహేను నుండి ఇరవై ఎంపీ సీట్లు వస్తాయని రాయించుకోవడం రెండు రోజులు ఆ వార్తను ఎల్లో మీడియా ప్రముఖంగా చేసింది చంద్రబాబు కూడా దానినే పట్టుకుని పదే పదే మాట్లాడారు మూడో రోజు ఏమైంది సదర్ సర్వే బోగస్ అని తేలిపోయింది భోగస్ సర్వేను తాము అచ్చేస్తున్నామని ఎల్లో మీడియాకు తాను మాట్లాడుతున్నదంతా మోసమని చంద్రబాబుకు బాగా తెలుసు ఎల్లో మీడియా ప్లస్ చంద్రబాబు కూడబలుక్కునే జనాలను పార్టీనే మోసం చేశారు ఇలాంటి ఫేక్ కథనాలు మాటల వల్ల ఏం ఉపయోగమో ఎల్లో మీడియా చంద్రబాబుకే తెలియాలి జనాలను పార్టీ నేతలను మోసం చేస్తున్నారని చంద్రబాబు అనుకుంటున్నారు నిజానికి చంద్రబాబు మోసం చేస్తున్నది జనాలను తమ్ముళ్ళని కాదు తనను తానే మోసం చేసుకుంటున్నారు చంద్రబాబు రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా స్ట్రైట్ పాలిటిక్స్ అన్నది లేనే లేదు ఎంతసేపు వెన్నుపోటు రాజకీయాలు ప్రత్యర్థుల బలహీనతలను అడ్వాంటేజ్ తీసుకుని రాజకీయం చేయడమే కనపడుతుంది రాజకీయ చరమాంకంలో కూడా దానినే నమ్ముకోవడమే ఆశ్చర్యంగా ఉంది